రామతీర్థం ఘటనను నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా కార్యక్రమం చేపట్టారు. బీజేపీ నేతల నిరసనకు జనసేన పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమానికి బీజేపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మట్టా ప్రసాద్ ప్రధాన కార్యదర్శులు కోనపరెడ్డి శ్రీనివాసరావు తుంగల సురేష్లు నాయకత్వం వహించారు. ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన జేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు బాగాది రమాదేవి, స్టేట్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాసరాజులు మాట్లాడుతూ పథకం ప్రకారం హిందూ దేవాలయాలపై దాడులు నిరంతర ప్రక్రియ చందానా జరుగుతోందని విమర్శించారు. దేవాలయాలపై దాడులను అడ్డుకోవలసిన ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. అయోధ్య రామ మందిరం నిర్మాణం జరుపుకుంటున్న వేళ ఈ దాడులు ఆందోళన కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన వారికి అడ్డుకుంటున్న ప్రభుత్వానికి ఆలయాలపై దాడులు చేస్తున్న వారు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారిని అలాగే భారతీయ జనతా పార్టీ జనసేన కార్యకర్తలని రామతీర్థం వెళ్లకుండా అడ్డుకున్నందుకు రాష్ట్రవ్యాప్తంగా ఈరోజున మరి అన్ని ఆర్డీఓ కార్యాలయం ముందు అలాగే కలెక్టర్ ఆఫీసు ముందు మహాధర్నా కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఈరోజు మచిలీపట్నంలో కలెక్టర్ ఆఫీస్ వద్ద మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూ దేవాలయం మీద హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులు చూసి నీరో చక్రవర్తిలాగా నిర్లిప్తంగా ఉంటున్నారు తప్పించి ఇంతవరకు దోషుల్ని అరెస్ట్ చేయడం జరగలేదు, వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఈ యొక్క రామతీర్థంలో మరి రామాలయం నిర్మించే వరకు అలాగే హిందూ దేవాలయం మీద జరుగుతున్న దాడులను ఆగేంత వరకు అలాగే దోషుల్ని కఠినంగా శిక్షించేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఈ యొక్క ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి ముఖ్యమంత్రిగా అన్ని మతాలని అన్ని దేవాలయాల్ని సంరక్షించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే గతంలో చంద్రబాబు నాయుడు గారు కుంటి సాకులు చెప్తున్న ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు గారు నీ ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలో అదే పనిగా ఒక మతం మీద దాడి దానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యంగా పోలీసులు వంత పాడడం అనేది అత్యంత పాశవికమైన చర్య. 126 మంది అల్లరి మోక హిందూ దేవాలయాల మీద దాడి చేస్తూ ఉంటే ఒక చర్చి మీద ఒక రాయి పడిన అనుమానంతో 40 మంది మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టిన ప్రభుత్వం ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేస్తే గంటలో వచ్చి అరెస్ట్ చేశారు పోలీసులు. 126 మంది పిచ్చోళ్ళను పట్టుకోలేక 151 మంది పిచ్చోళ్ళు అసెంబ్లీలో కూర్చుని ప్రజల్ని రెచ్చగొడతా ఉన్న పరిస్థితులు. హిందువులకి ఆదర్శ పురుషుడైన రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేస్తే 400 సంవత్సరాల పూజలు అందుకుని ప్రాణప్రతిష్ఠ చేసిన సజీవంగా ఉన్న శ్రీరాముడి తల రంపం బ్లేడుతో కోస్తే హిందూ సమాజం